దేశీ ప్లాజా టీవీ ప్రేక్షకులకు పునఃస్వాగతం. ప్రముఖులతో ముఖాముఖి అనే ప్రోగ్రాంలో ఈరోజు మనం రామ్ కొనరా గారితోటి మన రియల్ ఎస్టేట్ గురించి, అంటే డాలాస్లో జరుగుతూ ఉండేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి, దానిలో ఉండేటువంటి ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు చర్చిస్తూ ఉన్నాం. సో మరి ఇప్పటి వరకు అయితే ఇండియాలో, యుఎస్లో ఎలా చేంజెస్ అవుతూ ఉన్నాయి, రియల్ ఎస్టేట్లో అప్ అండ్ డౌన్స్ ఎలా జరుగుతూ ఉన్నాయి, లేటెస్ట్ ట్రెండ్స్ని బేస్ చేసుకొని రియల్ ఎస్టేట్ ఇక్కడ డాలాస్లో ఎలా చేంజ్ అవుతూ ఉంది, వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకున్నాం. సో మరి ఇప్పుడు విషయానికి వస్తే, మరి ఇప్పుడు చాలామంది ఇందాక మనం అడిగాం ఇది, యాక్చువల్గా ఏంటంటే మీరు క్యాష్ బ్యాక్ ఇస్తూ ఉంటారు, ఎక్కువ క్యాష్ బ్యాక్ ఇస్తూ ఉంటారు ఈ కొనేవాళ్ళకి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. దీనివల్ల ఫుల్ టైం రియల్ ఎస్టేట్లో చేసే వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి బయట కామెంట్ ఉంది. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? డెఫినెట్గా ఉందండి, చాలామంది అనుకుంటున్నారండి. బట్ ఈజ్ కాంపిటీషన్ అనమాట. ఇప్పుడు మన ఇండియన్స్లో చాలామంది రియల్టర్స్ వచ్చేసారు. నేను ఉన్నప్పుడు ఓన్లీ లైక్ తెలుగు వాళ్ళం అంటే ఒకరిలో ఇద్దరు ఉండేవాళ్ళు. బట్ నౌ ఇఫ్ యూ సీ లైక్ అట్లీస్ట్ 50 to 100 మంది వరకు ఉన్నారనమాట. సో కాంపిటీషన్ పెరిగిపోయింది. కాంపిటీషన్ పెరిగిపోయే తలకి ఏంటంటే, టు అట్రాక్ట్ కస్టమర్స్ వీ హ్యావ్ టు గివ్ మోర్ అండ్ మోర్ రిబేట్స్ అనమాట. ప్లస్ ఎవ్రీబడి ఈజ్ యాస్కింగ్ లైక్ హౌ మచ్ మ్యాక్సిమమ్ యూ కెన్ గివ్, లైక్ ఐ లాస్ సమ్ డీల్స్ ఓన్లీ ఫర్ కపుల్ ఆఫ్ $100. సో కాంపిటీషన్ ఉండాలి, లైక్ ప్లస్ మీ ఇన్ని హోమ్ సేల్ చేయాలి అంటే తప్పదు మేము ఇవ్వాల్సి వస్తుంది రిబేట్స్. సో దానివల్ల లైక్ అన్లెస్ ది టెక్సస్ లెజిస్లేచర్ చేంజ్ చేస్తే తప్పించి, ఓకే రిబేట్స్ సమ్ స్టేట్స్లో రిబేట్స్ ఇవ్వడానికి ఇల్లీగల్ అండి. సో టెక్సస్ వీ కెన్ గివ్ ది రిబేట్స్ బ్యాక్ లైక్. సో అన్లెస్ ది టెక్సస్ లెజిస్లేచర్ టెక్సస్ రియల్ ఎస్టేట్ కమిషన్ చేంజ్ చేస్తే తప్పించి, దిస్ వన్ విల్ కంటిన్యూ ఇట్ అండ్ ఓకే రైట్. సో మరి ఇప్పుడు హౌస్ అనగానే మనం 2 types చూస్తూ ఉంటాం కదా, ఏంటంటే కొత్త ఇళ్ళు కొంటూ ఉంటాం, అలాగే ఆల్రెడీ యూజ్డ్ హోమ్స్ కూడా కొంటూ ఉంటాం. సో మరి ఈ రెండిట్లో సో ఏది బెస్ట్ ఆప్షన్ అంటారు? అంటే మీకు ప్రైస్ రేంజ్ బట్ అండి. కొన్ని సిటీస్లో ఏంటంటే మీకు కొత్త హోమ్స్ దొరకవు. మీకు ఇప్పుడు హైలాండ్ పార్క్ కపెల్లో ఇప్పుడు ఉన్నాయనుకోండి, హైలాండ్ పార్క్లో కొన్ని ఏరియాస్లో వీటిలో కొత్త హోమ్స్ దొరకవు. సో దేర్ ఇస్ నో చాయిస్ ఎట్ ద టైమ్, లైక్ మీరు ఎగ్జిస్టింగ్ హోమ్సే కొనాలన్నమాట. సో ఇఫ్ అంటే మీకు ప్రైస్ రేంజ్ బట్ కూడా కొత్త హోమ్స్ ఇప్పుడు ఏంటంటే పెరిగిపోతున్న రేట్లు. ఇంతకుముందు ఏంటంటే కొత్త హోమ్స్కి ఎగ్జిస్టింగ్ హోమ్స్కి అంత డిఫరెన్స్ ఉండేది కాదు, బట్ వీ సీ లాట్ ఆఫ్ డిఫరెన్స్ రైట్ నౌ అనమాట. సో మీ ప్రైస్ బట్టి అనమాట. ఆల్వేస్ న్యూ హోమ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ అండి. ఎందుకంటే మన మనోళ్ళు చాలామంది ఫస్ట్ టైం బాయర్స్, సో దే డోంట్ నో హౌ టు మెయింటైన్ ది హౌస్ లైక్. సో ఈజ్ బేసిక్లీ అట్లీస్ట్ లైక్ మీరు హౌస్లో మూవ్ అవ్వగానే ఇది ఫిక్స్ చేయాలి అది ఫిక్స్ చేయాలి అనుకోకుండా అట్లీస్ట్ ఫ్యూ ఇయర్స్ లైక్ యూ కెన్ స్టే దేర్ లైక్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ అనమాట. సో ఆల్వేస్ కొత్త హోమ్ ఆల్వేస్ బెటర్ అనమాట. బట్ మీ ప్రైస్ పాయింట్ కూడా చూడాలి. ప్లస్ ఎనర్జీ ఎఫిషియన్సీ కూడా కొత్త వాటికి బాగా పెరుగుతుందండి. మోస్ట్ ఆఫ్ ది బిల్డర్స్ దే ఆర్ గివింగ్ లైక్ ఏసీ అండ్ హీటింగ్ కాస్ట్ లెస్ దాన్ $130 అంటున్నారు. సో బేసికలీ లైక్ వాట్ ఎవర్ ది మనీ యూ డిఫరెన్స్ ఉందో దానికి ఎనర్జీ బిల్స్లో సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆల్వేస్ కొత్తదే బెటర్ అంటారు. అంటే ప్రైస్ పాయింట్ కూడా చూడాలి అండి. కొన్ని కొన్ని చోట్ల ఏమో ల్యాండ్ వాల్యూ పెరుగుతుందండి. ల్యాండ్ వాల్యూ పెరిగే తలకి ఏంటంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా పెరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే ఎగ్జిస్టింగ్ హౌసెస్కి కొత్త హోమ్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో అట్ దట్ టైమ్ లైక్ మీ ప్రైస్లో లేకపోతే ఇక తప్పదు మీకు ఎగ్జిస్టింగ్ హోమే చూడాలి. ఇప్పుడు లెట్స్ సే ఒక బయర్ ఎవరైనా ఒక 300K ఒక యూజ్డ్ హౌస్ అయితే సెకండ్ హౌస్ కొనుక్కోవాలి అని అనుకో, సెకండ్ హౌస్ ఇన్ ద సెన్స్ ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ హౌస్ కొనుక్కోవాలనుకున్నాడు అనుకోండి, సో ఏ ఏరియా బెస్ట్ అంటారు మీరు? అంటే మీకు 300,000 ప్రతి ఒక్క ఏరియాలో దొరుకుతాయండి. కానీ ఏంటంటే ఇప్పుడు మంచి నైబర్హుడ్స్ ఉన్నాయి ఏరియా, వాటికి ఏమో చిన్న ఇళ్ళు వస్తాయి అన్నమాట. సో బేసికలీ లైక్ కొత్త హోమ్స్ కావాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు నార్త్ సైడ్ సిటీ ఎప్పుడు నార్త్ వెస్ట్ డెవలప్ అవుతారండి ఎక్కువ. నార్త్ సైడ్ ఏమో సెలైనా ఒకటి బాగానే ఉంది, తర్వాత సెవెనా ఒకటి ఉంది, ఆబ్రీ ఒకటి ఉంది, లైక్ వాటిలో 300 ప్రైస్ రేంజ్లో ఉన్నాయి. ప్రాస్పర్లో కూడా కొన్ని ఏరియాస్లో మీకు 300 ప్రైస్ రేంజ్లోకి వస్తున్నాయి. ఈవెన్ మిక్కిని కూడా బాగా డెవలప్ అవుతుంది. మీకు అదే 75 East వెళ్తే మేమో యానా మెలిసా లైక్ ఇవి బాగా డెవలప్ అవుతున్నాయి. ఇప్పుడు వెస్ట్ సైడ్కి వెళ్తేనేమో నార్త్ లేక్ అన్న ఒకటి సిటీ కొత్త డెవలప్ అవుతుంది. నార్త్ లేక్ ఒకటి, ఫోర్ట్ వర్త్ ఒకటి, ఆర్లింగ్టన్ ఒకటి, సాగినావ్, హ్యాజ్లెట్. అదే వెస్ట్ ఈస్ట్ డాలస్ ఈస్ట్కి వెళ్తేనేమో ఫోర్నీ ఒకటి, సెవెనా ఒకటి,
టెర్రల్ ఒకటి, న్యూ హౌసెస్ వస్తాయి అంటారా 300లో? 300కి ఇవన్నీ వస్తున్నాయండి, ఇవన్నీ డెవలపింగ్ సిటీస్. అంటే నార్త్, అంటే నార్త్కి వెళ్ళాలంటే కొంచెం సెలైనా వరకు వెళ్ళాల్సి వస్తుందండి. బట్ న్యూ హౌసెస్ 300 ప్రైస్ రేంజ్కి వస్తున్నాయి మీకు. ఆబ్రీ కానీ లైక్ ఇప్పుడు 380 మీద చాలా నైబర్హుడ్స్ ఉన్నాయి మీకు 300 ప్రైస్ రేంజ్లో వచ్చాయి. ఓకే, ఇప్పుడు 400 to 500 పెట్టగలరు అనుకోండి ఒక బయర్, సో దానికి బెస్ట్ ప్లేసెస్ ఏంటంటారు మీరు? కొత్త హౌసెస్ ఇప్పుడు ఫ్రిస్కో స్కూల్ డిస్ట్రిక్ట్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ స్కూల్ డిస్ట్రిక్ట్ అండ్ ప్రాస్పర్ కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. సో మీరు ఫ్రిస్కో, ప్రాస్పర్, ప్లేనో, లైక్ ప్లేనోలో ఎగ్జిస్టింగ్ హౌసెస్ ఉన్నాయి, మీకు న్యూ హౌసెస్ లేవు. కాపిల్లో కూడా మీకు 400-500 ప్రైస్ రేంజ్ కావాలనుకుంటే ఎగ్జిస్టింగ్ హౌసెస్ చూడాలి మీరు. ఇప్పుడు కెల్లర్ ఐఎస్డి కూడా బాగుంటుంది మీకు. కెల్లర్ ఐఎస్డి ఈస్ ఎ గుడ్ ఐఎస్డి, లైక్ ఫ్లవర్ మౌంట్ యూ కెన్ హ్యావ్. ఓకే, సో ఇప్పుడు ఓల్డ్ హౌస్ చూసేటప్పుడు జనరల్లీ మన వాళ్ళు చెప్తుంటారు కదా, ఆఫ్టర్ సర్టెన్ పీరియడ్ మనకి ఫౌండేషన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో కాబట్టి మనం సర్టెన్ లిమిట్ వరకే మనం బ్యాక్ వెళ్ళొచ్చు, దాని తర్వాత వెళ్ళటం అంత సేఫ్ కాదు అని చెప్పేసి. సేఫ్ ఇన్ ద సెన్స్ మరి ఎక్స్పెన్సెస్ ఎక్కువైపోతే మళ్ళీ మెయింటెనెన్స్ అంటారు. సో అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఎన్ని ఇయర్స్ వరకు బ్యాక్ వెళ్ళొచ్చు అంటారు ఒకవేళ ఓల్డ్ హౌస్ చూస్తుంటే? అంటే ది న్యూయర్ ఈజ్ ఆల్వేస్ బెటర్ అండి, బట్ సమ్ సిటీస్లో ఏంటంటే మీకు న్యూయర్ హోమ్స్ దొరకవు. అంటే కొత్తగా కట్టించిన ఇప్పుడు హైలాండ్ పార్క్ లేకపోతే అట్లాంటి ఏరియాలు ఉందనుకోండి, మీకు 1950 బిల్ట్, 60s బిల్ట్ అట్లాంటివి కొనాల్సి వస్తుంది, మీకు చాయిస్ లేదనమాట. మీకు బిల్డర్స్ యూజువలీ మీకు 10 ఇయర్స్ వారంటీ ఆన్ ది ఫౌండేషన్ ఇస్తారండి. యాజ్ లాంగ్ యాజ్ యూ మెయింటైన్ ది వాటర్ లెవెల్, వాటర్ అరౌండ్ ది ఫౌండేషన్ మంచిగా ఉండి మీకు మెయింటైన్ చేస్తే యూ షుడ్ నాట్ గెట్ ఎనీ ఫౌండేషన్ ఇష్యూస్ అండి. సెకండ్ హౌస్ కూడా 10 ఇయర్స్ ఇస్తుంటారా? లేదు, అంటే మీకు ప్రస్తుతం 10 ఇయర్స్ వారంటీ, లైక్ ఈవెన్ ఇఫ్ మీరు 5 ఇయర్స్ తర్వాత మీరు అమ్మేశారనుకోండి, దట్ 5 ఇయర్స్ అడిషనల్ వారంటీ విల్ గో టు ద న్యూ బయర్ అనమాట. ఓకే, సో అప్ టు 10 ఇయర్స్ వరకు ఇస్తుంది. సెటిల్ అవుతే హౌస్ విల్ సెటిల్ విత్ ఇన్ ద 10 ఇయర్స్ అండ్ విల్ నాట్ అన్లెస్ యూ డోంట్ మెయింటైన్ లైక్ వాటర్, ఒక సైడ్ ఏం వాటర్ ఎక్కువ ఉండి ఒక సైడ్ వాటర్ తక్కువ ఉండి, లైక్ అంటే మీరు చూడొచ్చు ఎప్పుడు వన్స్ ఇన్ ఎ వైల్ జస్ట్ గో అరౌండ్ ది ప్రాపర్టీ అండ్ సీ ది గ్యాప్ బిట్వీన్ ది సాయిల్కి తర్వాత స్లాబ్కి ఎక్కువ ఉందనుకోండి, దెన్ ఇట్ నీడ్స్ మోర్ వాటర్. బట్ ఇప్పుడు మడి మడిగా ఉందనుకోండి, దెన్ దట్ దేర్ ఇస్ మోర్ వాటర్ ఆన్ దట్ సైడ్, సో యూ నీడ్ టు మేక్ ష్యూర్ లైక్ అదే స్ప్రింక్లర్స్ వలన అవ్వచ్చు, లేకపోతే రెయిన్ వాటర్ అక్కడ స్టాండింగ్, వాటర్ అక్కడ స్టాండింగ్ అవుతుందని. సో యూ హ్యావ్ టు టేక్ సమ్ ప్రికాషన్స్ ఆన్ దాట్ వన్. ప్లస్ మీకు ఏంటంటే ఏసీ హీటింగ్ యూనిట్స్ ఇవన్నీ లైఫ్ టైమ్ ఇస్ 10 to 15 ఇయర్స్ అండి, ఈవెన్ వాటర్ హీటర్స్ కానీ. సో యూ స్టార్ట్ లైక్ వన్స్ యూ ఆర్ ఇన్ ది హోమ్ ఫర్ 10 ఇయర్స్ యూ స్టార్ట్ సీయింగ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అనమాట. సో బట్ దేర్ ఈస్ ఎ హోమ్ వారంటీ, యూ కెన్ బై ది హోమ్ వారంటీ అండ్ హోమ్ వారంటీ విల్ కవర్ లైక్ ఇఫ్ సపోజ్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్స్ ఆన్ ది హోమ్ you just call the warranty company and the warranty company will either fix it or replace it. Okay, so ipudu meeru mimmalni evaraina approach ayyar ankonde, meeru ipudu just akkada manike lot ante I mean houses chupichadam varakena lekapothe meeku itla ee warranty vitannitiki kuda help chestu untara ee home buyers ki? But we are available for any questions and we are like any questions even after close house close chesin tarvata kuda if they have any questions they can call us at any time, like this is not a one deal one time deal and because we know that like people will buy other properties, one customer is a repeat customer, we want a repeat customer for these they will be buying their homes or they are referring their friends to us, like so we any questions at any point of the and even if after you close the home like make problems questions gaani problems gaani em unna kuda meeku you can definitely call us anytime, like, they can reach you. That's good andi. So mari ippudu only houses kaakunda meeru lands kuda deal chestuntarandi, open lands gaani ledante commercial or ade house construction ki anuga undetuvanti lands gaani itlantivi మేము చూస్తున్నామండి. ఇప్పుడు చాలామంది మన వాళ్ళు చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారండి, ల్యాండ్స్ కొంటున్నారు, విపరీతంగా కొంటున్నారు. కొనేటప్పుడు ఏంటి అంటే లైక్ ఇఫ్ యూ వాంట్ యాజ్ అ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ బై అట్లీస్ట్ లైక్ 25 ఎకర్స్, సో అట్లీస్ట్ లైక్ యూ కెన్ డెవలప్ సంథింగ్ లైక్ ల్యాండ్. మీరు 1 ఎకర్ చేసారనుకోండి ఒక ఇల్లు మాత్రమే కట్టచ్చు, మీరు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కావాలి అంటే బిగ్గర్ ది ల్యాండ్ ఈజ్ లైక్ యూ మోర్ యూ కెన్ డూ ఆన్ ఇట్. అంటే మీకు బయటకు వెళ్ళి ఎక్కువ కొన్నారనుకోండి, ఇప్పుడు బయట కొంచెం అవుట్స్కట్స్కి వెళ్ళారనుకోండి, సిటీ ఈస్ గ్రోయింగ్ టువర్డ్స్ నార్త్ సైడ్ ఆర్ వెస్ట్ సైడ్, సో బేసికలీ ఎనీథింగ్ నార్త్ సైడ్ ఎక్కువ బిగ్ పీసెస్ ఆఫ్ ల్యాండ్ కొంచెం చీప్ కొనుక్కుంటే దే మీకు డెఫినెట్గా మీకు విత్ఇన్ 10-15 ఇయర్స్లో డెఫినెట్గా మీకు మంచి రిటర్న్స్ ఉంటాయండి వాటి మీద. ఓకే, సో దానిలో కూడా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు, నాట్ ఓన్లీ హౌసెస్. యా, మీకు ల్యాండ్స్ కూడా హెల్ప్ చేస్తున్నామండి, చాలామంది కొన్నారు మా ద్వారా లైక్ ల్యాండ్స్. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ అండి,
జనరల్లీ ఈ బిల్డర్స్ ఆల్రెడీ హౌస్ కన్స్ట్రక్ట్ చేసేసి మొత్తం ఒక లాట్లో కొన్ని హౌసెస్ అన్నీ కూడా ఒక కమ్యూనిటీలో బిల్డ్ చేసేసి వాటిని సేల్ చేస్తూ ఉంటారు. అట్ ది సేమ్ టైం ఒక ఎంటీ ల్యాండ్ తీసుకొని మనం కూడా ఓన్గా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్ అంటారు? అంటే మీకు మీరు ఓన్ ల్యాండ్ కొన్ని అంటే మేజర్ సిటీస్లో మీకు ఓన్ ల్యాండ్ దొరకాలి అంటే కొంచెం కష్టం అండి. ఇట్స్ ఆల్రెడీ డెవలప్డ్ సిటీస్. బట్ ఇఫ్ అవుట్స్కట్స్కి వెళ్ళి మీరు చేయాలి అంటే ల్యాండ్ ఈజీగా దొరుకుతుంది. మీకు మాకు ల్యాండ్ దొరికింది అంటే మీకు కస్టమ్ ప్లాన్ కావాలి అనుకుంటే మాత్రం లైక్ దెన్ యూ కెన్ గో ఫర్ ఏ అంటే ఇట్ ఈస్ లిటిల్ బిట్ టీడియస్ ప్రాసెస్ అండి, బికాస్ యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ ఓన్ కాంట్రాక్టర్స్ లైక్ ప్లస్ కాస్ట్ ఈజ్ ఆల్సో లిటిల్ బిట్ మోర్ అండి, బికాస్ యూ హ్యావ్ టు పే ది ఆర్కిటెక్ట్. ఆర్కిటెక్ట్ ఏంటంటే బిల్డర్స్కి దే విల్ బి చీపర్ ఫర్ దామ్. Plus, you have to go to the cities for the permissions, permits, like, and a lot of inspections, city inspections. Every stage, the city will come and do inspections. So, you have to be available, or your major contractor has to be available for those inspections and matter. So, okay. Unless, like, the houses that the builder meeru kattedi meeku saripok, and it was, for some reason, you don't like their construction or the plan nachakapothe, then you can try it for, but... most of the time, especially if it is a first time buyer, I ask them to go with the builder, and like it is a lot of risky process in that house. Plus also the loans kuda ante easy kada, and the construction loans is very tough to get it, like okay, so loan lo kuda chala problems untai mana empty land lo construct chesukovali, and they will not release it like to you, like you have to put more down payment for the land ki meer munde koneyalandi. Okay, tarvata every time like okay foundation ayin tarvata they will release you like certain amount of money, like so basically like they will not give you, suppose if the construction cost is 600,000 ankonde, so the bank will not say okay we will issue 600,000 at the time, so but they go according to levels amount of foundation phase by phase kistar anamata. Okay, perfect. సో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి 2017లో వచ్చిన ఈ కొత్త మార్కెట్ చేంజెస్ కానీ లేదంటే ఈ రూలింగ్ చేంజెస్ కానీ వీటన్నిటి వల్ల సో కొంతమందికి ఉన్నటువంటి ఒక పెద్ద ప్రశ్న ఏంటి అంటే సో వాళ్ళు లాంగ్ టర్మ్ దీంతో కమిట్మెంట్ తోటి హౌస్ కొనుక్కొని ఉంటారు. సో జస్ట్ ఇన్ కేస్ వాళ్ళు కొన్ని పరిస్థితులలో బ్యాక్ వెళ్ళిపోవాల్సి వచ్చింది అనుకోండి, సో దాని రీసెల్లింగ్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి మన డాలాస్లో? ప్రస్తుతానికి మార్కెట్ చాలా బాగుందని చాలా, ఇప్పుడు మీకు ఎగ్జిస్టింగ్ హోమ్స్లో అసలు లేవండి మార్కెట్లో, లైక్ ఈవెన్ ఎగ్జిస్టింగ్ హోమ్స్ లిస్ట్ పెట్టిన వెంటనే ఇమీడియట్గా వెళ్ళిపోతున్నాయి అనమాట మార్కెట్లోకి. ఇన్వెంటరీ ఈస్ వెరీ వెరీ లెస్, లైక్ యూజువలీ దే వాంట్ లైక్ 3 months ఆఫ్ సప్లై, బట్ రైట్ నా ఈవెన్ వీ డోంట్ హ్యావ్ 10 డేస్ సప్లై అనమాట. సో డిమాండ్ ఈజ్ ఎ లాట్ ఫర్ రైట్ నా ఇన్ డాలస్ ఫోర్ట్ వర్త్, బట్ హోప్ఫుల్లీ ఇట్ విల్ కంటిన్యూ ది సేమ్ థింగ్ అండి. ఒకవేళ రాలేదు అనుకుంటే లైక్ మీకు లీజ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి అనమాట, లీజ్ ఇవ్వచ్చు, లీజ్కి ఇవ్వచ్చు. ప్లస్ మేము ప్రాపర్టీ మేనేజ్మెంట్ కూడా చేస్తున్నాము, వీ విల్ మెయింటైన్ ది ప్రాపర్టీ అంటిల్ యూ కమ్ బ్యాక్, లైక్ యూ వెన్ ఇఫ్ యూ వాంట్ టు కమ్ బ్యాక్ యూ కెన్ కమ్ బ్యాక్ ఆన్ ఇట్, లైక్ వీ విల్ మెయింటైన్ ది ప్రాపర్టీ ఆన్ ఇట్ అని. సో ఇప్పుడు మనం జనరలీ అవుట్ సైడ్ యూఎస్ అంటే స్పెషల్ ఇండియాలో ఇక్కడైతే వింటూ ఉంటాం కదా, మన ప్రాపర్టీ ఎవరైనా చూసుకునే వాళ్ళు లేకపోతే ఈ కబ్జాలు ఇవి జరిగే ఛాన్సెస్ ఉంటాయి అంటారు. సో మరి ఇక్కడ ఎలా ఉంటుందండి అది? అంటే ఐ మీన్ ప్రాపర్టీ పాడైపోవటం కానీ, అంటే మనం లాంగ్ టర్మ్ వెళ్ళిపోయాం అనుకోండి బయటికి, అంటే హోమ్ కంట్రీకి వెళ్ళిపోయాం, సో అటువంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఎలా జరుగుతుంది అంటారు? అంటే మీకు ఇక్కడ టెక్నాలజీ ఉందండి, మీరు యూ కెన్ సీ ది ప్రాపర్టీ అంటే ఫొటోస్ పిక్చర్స్ పంపించమని చెప్పచ్చు, ఎవరీ 6 మంత్స్కి ఒకసారి పిక్చర్స్ ప్రాపర్టీ పిక్చర్స్ పంపించమని చెప్పచ్చు. ఇక్కడ కబ్జాలు అట్లాంటివి అయితే ఏమీ ఉండదండి, యూఆర్ ప్రెడీ సెక్యూర్ విత్ ఇట్, ఎందుకంటే ఇక్కడ టైటిల్ కంపెనీస్ మీకు క్లియర్ టైటిల్ ఇస్తుందండి, సో దే విల్ రియల్లీ టేక్ కేర్ ఆఫ్ ఇట్. లైక్ ప్లస్ లెండర్ కూడా ఉంటాడు కాబట్టి, లెండర్ అంటే లోన్ ఉంటే మీకు లెండర్ కూడా ఉంటాడు కాబట్టి, లెండర్ విల్ ఆల్సో వాంట్స్ టు మేక్ ష్యూర్ దే మెయింటైన్ ది ప్రాపర్టీ వెరీ వెల్. సో కాబట్టి మనకి ఎటువంటి భయం లేకుండా ఇక్కడైతే హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు. ఇక్కడైతే మీకు ప్రాబ్లమ్స్ ఏమీ ఉండదండి, ఒకవేళ బిల్ ఒకవేళ రెంట్ కట్టకపోతే ఎవిక్షన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట టెక్సస్, ఎస్పెషల్లీ టెక్సస్ ఈజ్ వెరీ వెరీ ఫ్రెండ్లీ టు ది ఇన్వెస్టర్స్ అనమాట. సో వీ డోన్ సో డెఫినెట్లీ. వన్ లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు యాక్చువల్లీ అదే ప్రస్తుతం అందరిలో ఉన్నటువంటి టెన్షన్ ఏంటి అంటే సో ఈ పర్మనెంట్ రెసిడెన్సీ లేకపోతే మనం ఎన్ని రోజులు ఎక్కడ ఉంటాము ఏంటి అనేటువంటి డౌట్ ఉంటుంది. సో అటువంటి వాళ్ళు సో డెఫినెట్లీ ఇక్కడ హౌస్ కొనుక్కోవచ్చు అంటారా, లేకపోతే దే హ్యావ్ టు వెయిట్ అంటిల్ దే గెట్ ద పర్మనెంట్ రెసిడెన్సీ? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? అంటే ఈ H1 రూలింగ్ ఎగ్జాక్ట్గా వచ్చేంత వరకు కొంచెం అంటే జనరల్గా చెప్పడం నాకు తెలిసి అయితే అది H1 బిల్ ఎక్కువ ప్యాస్ అవ్వదు అంటున్నారండి, బట్ అంటిల్ యూ హ్యావ్ ఎ క్లియర్ ఐడియా ఆన్ దట్ H1s లైక్ ఐ థింక్ ఇట్స్ బెటర్ టు వెయిట్ ఆన్ ఇట్.
ఓకే. సో ఒకసారి క్లియర్ అండర్స్టాండింగ్ ఐ థింక్ లైక్ వితిన్ కపుల్ ఆఫ్ వితిన్ ఎ మంత్ ఆర్ సో లైక్ దే విల్ డెఫినెట్లీ గివ్ ఎ క్లియర్ పిక్చర్ ఆన్ ఇట్ లైక్. అండ్ ఎంప్లాయర్స్ ఆర్ ది మెయిన్ ఇంపార్టెంట్ వన్ అండి. లైక్ ఎంప్లాయర్స్ యాజ్ ది ఎంప్లాయర్స్ లైక్ వాట్ ఆర్ దేర్ ఆప్షన్స్ వెదర్ దే నీడ్ టు బై ఎ హోమ్ ఆర్ దే హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్ లైక్. సో ఐ థింక్ ఇట్స్ బెటర్ ఫర్ దెమ్ టు టాక్ టు యువర్ ఎంప్లాయర్స్ అండి. ష్యూర్ అండి, తప్పకుండా. సో రామ్ గారు, యాక్చువల్గా ఈ మన ఈ ఎపిసోడ్లో చాలా విషయాలు అయితే మాట్లాడాం. దట్ ఏంటంటే ఎస్పెషల్లీ ఇప్పుడు ఉన్నటువంటి హాట్ టాపిక్స్ గురించి కూడా మనం చాలా డిస్కస్ చేసాం. ఇటువంటి విషయాలన్నీ కూడా మాతో పంచుకున్నందుకు, మా స్టూడియోకి వచ్చినందుకు దేశీ ప్లాజా టీవీ తరఫున మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అండి. చాలా థ్యాంక్స్ అండి. దేశీ ప్లాజా వ్యూవర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి.